స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఎక్ససైజ్ టూ పాయింట్ ఫైవ్ లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లంలో లో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం అండ్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మీకు ఎయిత్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్సర్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి అండ్ హోమ్వర్క్ ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ రోమ్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం సో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అంటే మీకు ఈ ఎక్సర్సైజే కాదు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఏదైనా కానీ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని చెప్పి మీకు ఇట్లా ఈక్వేషన్ ఇచ్చారనుకోండి అక్కడ ఏం లేదు ఇక్కడ ఎన్ ఉంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ ఉంటే ఎక్స్ చేయాలి వై ఉంటే వై అంతే సో మెయిన్ కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకోండి సో మీరు ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ బై ఫైవ్ని ఇక్కడే ఉంచేసేసేయండి సో థర్టీ ఈక్వల్ టు టూ బై త్రీ సో ఇక్కడ మైనస్ ఫైవ్ బై సెవెన్ ఉంది కదా ఇటు సైడ్ వెళ్తే ప్లస్ ఫైవ్ బై సెవెన్ అవుతుంది ఓకే సో ఎన్ బై ఫైవ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏదైనా కానీ ఒక ఫ్రాక్షన్ని యాడ్ చేయాలన్నా సప్రాక్షన్ చేయాలన్నా కానీ అక్కడ ఉన్న డినామినేటర్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి ఓకే సో ఇన్ కేస్ ఈక్వల్ అవ్వకపోతే మనం ఈక్వల్ చేయాలి ఎలా ఈక్వల్ చేస్తాం ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేస్తాం ఓకే సో ఇప్పుడు త్రీకి అండ్ సెవెన్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి సో త్రీ అండ్ సెవెన్ వచ్చేసరికి మీకు ఏ టేబుల్లో డివైడ్ అవ్వు సో ఎందుకు ఇవి వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ కదా సో ఎల్సీఎం ఏంటిదంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి సో ఆ మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సరే మీకు ఎల్సీఎం అవుతుంది సెవెన్ త్రీ ఎంత ట్వంటీ వన్ ఓకే సో ఎల్సీఎం వచ్చేసరికి ట్వంటీ వన్ ఓకే నెక్స్ట్ టూ న్యూమరేటర్ అలానే రాసేసేయండి థర్డ్ టేబుల్లో ట్వంటీ వన్ ఎప్పుడు వస్తుంది త్రీ సెవెన్స్ కదా సో ఆ సెవెన్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి నెక్స్ట్ ఫైవ్ ఉంది సో సెవెంత్ టేబుల్లో ట్వంటీ వన్ ఎప్పుడు వస్తుంది సెవెన్ త్రీస్ కదా సో అంటే ఆ త్రీతో న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి న్యూమరేటర్ ఫైవ్ ఉంది కదా సో ఆ ఫైవ్కి ఆ త్రీ అనేది మల్టిప్లై అవుతుంది అండ్ మీకు ఇంకొకటి ఏంటిదంటే ప్రైమ్ నెంబర్స్ని ఇట్లా రెండింటిని మల్టిప్లై చేసి ఎల్సీఎం వచ్చినప్పుడు మీకు క్రాస్గా మల్టిప్లికేషన్ అవుతాయి కరెక్ట్గా చెక్ చేస్తాయి ఓకేనా సో ఇలాగా క్రాస్గా మల్టీప్లై అవుతాయి సెవెన్ టూ సెవె టూ సెవెన్స్ అండ్ ఫైవ్ త్రీస్ ఓకే ఎన్ బై ఫైవ్ ఈక్వల్ టు టూ సెవెన్స్ ఎంత ఫోర్టీన్ ఫైవ్ త్రీస్ ఎంత ఫిఫ్టీన్ బై ట్వంటీ వన్ ఓకే ఎన్ బై ఫైవ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ వస్తాయి సో మీకు వచ్చేసరికి ఓన్లీ ఎన్ వాల్యూనే కావాలి ఇక్కడ ఎన్ బై ఫైవ్ ఉంది సో ఇక్కడ డివిజన్లో ఉంది కదా ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది మల్టీప్లై అవుతుంది ఓకే ఎన్ ఈక్వల్ 29 ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ ఓకేనా సో మీకు ఇక్కడ ఫైవ్కి డినామినేటర్లు ఏం లేకపోతే వన్ ఉన్నట్లు మీకు ఫ్రాక్షన్ మల్టిఫికేషన్ తెలుసు కదా న్యూమరేటర్ని న్యూమరేటర్తోనే మల్టీప్లై చేయాలి డినామినేటర్ని డినామినేటర్తోనే మల్టీప్లై చేయాలి అంతేగాని ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ ప్లస్ ట్వంటీ నైన్ ఇలా యాడ్ చేయొద్దు ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ ఈక్వల్ ట్వంటీ నైన్ ఫైవ్స్ వన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ వన్స్ ట్వంటీ వన్ సో ఎన్ వాల్యూ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ వన్ టెట్స్ ఇట్ అంతే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏమి ఇచ్చారు ఎక్స్ బై త్రీ మైనస్ ఎక్స్ బై ఫోర్ థర్టీ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మీకు ఓన్లీ ఎక్స్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడికి చూడండి ఇవి రెండు వచ్చేసరికి వేరేబుల్ టర్మ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇది వేరేబుల్ టర్మ్ ఇది కానిస్టెంట్ టర్మ్ ఇది కానిస్టెంట్ టర్మ్ సో ఇక్కడ కానిస్టెంట్ టర్మ్స్ను కూడా ఇంకొక కానిస్టెంట్ టర్మ్స్ వైపు మనం ట్రాన్స్పోజ్ చేసాం సో ఇక్కడ ఇవి రెండు వేరేబుల్లే కాబట్టి ఇక్కడ ఈ రెండింటినీ సప్రాక్షన్ చేసిన తరువాత మనం ఏదైనా వాల్యూ ఉంటే రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఓకే సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారో చూడండి వేరేబుల్స్ టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి అండ్ కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ ఫస్ట్ మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి ఇక్కడ ఆల్రెడీ వేరబుల్ టర్మ్స్ ఒక సైడ్ ఉన్నాయి ఓకే సేమ్ కాన్సెప్ట్ త్రీకి అండ్ ఫోర్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే మనం సప్రాక్షన్ చేస్తాం సో డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కాబట్టి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో ఎల్సీఎం చేయండి త్రీకి అండ్ ఫోర్కి వచ్చేసరికి ఏమొస్తాయి ఎల్సీఎమ్ ఇవి రెండు మ్యాక్సిమమ్ ఏ టేబుల్ అయినా డివైడ్ అవుతాయా అవ్వవు అవ్వవు కదా సో అయితే మల్టీప్లై చేసేసేయండి త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ వస్తుంది ఓకేనా చాలామంది డౌట్ వస్తుంది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏ నెంబర్లో డివైడ్ అవవు కాబట్టి మనం ఇక్కడ ట్వంటీ వన్ అని వేసుకున్నాం మల్టీప్లై చేసి ఫోర్ ప్రైమ్ నెంబర్ కాదు కదా ఎందుకు మల్టిప్లై చేసామని మీకు డౌట్ వస్తుంది సో అండ్ త్రీకి అండ్ ఫోర్కి మీరు ఎల్సీఎం ఫైండ్ చోట్ చేసి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ టేబుల్లో త్రీ అనేది రాదు సో ఆ త్రీ అనేది అలానే వస్తుంది సెకండ్ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది టూ టూ ఫోర్ ఓకేనా ఇప్పుడు మీరు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసినా కూడా టూ త్రీస్ సిక్స్ సిక్స్ ఎంత సెంతవల్ సేమ్ ఆన్సర్ వచ్చింది ఓకేనా సో మీకు ఇదైనా కరెక్టే ఇదైనా కరెక్టే బట్ ఇది వచ్చేసరికి ఎక్కువ మన ప్రైమ్ నెంబర్స్కే వాడతాం ఓకే ఇప్పుడు చేయండి సో ఎల్సీఎం వచ్చేసరికి ట్వెల్వ్ వచ్చింది కదా సో ఎక్స్ ఇంటూ థర్డ్ టేబుల్లో మీకు ట్వెల్వ్ ఎప్పుడు వస్తుంది త్రీ ఫోర్స్ కదా సో ఆ ఫోర్ వచ్చేసరికి న్యూమరేటర్ ఎక్స్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ పెట్టండి ఎక్స్ ఫోర్త్ టేబుల్లో ట్వెల్వ్ ఎప్పుడు వస్తుంది ఫోర్త్ త్రీస్ కదా సో ఆ త్రీ వచ్చేసరికి మీకు న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది దట్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఓకే సో ఫోర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఫోర్ ఎక్స్ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ త్రీ అంటే త్రీ ఎక్స్ అవుతుంది బై ట్వెల్వ్ దట్ ఈక్వల్ టు ఫోర్టీన్ సో ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఓన్లీ వన్ ఎక్స్ ఉంటుంది సో దట్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఓకేనా మీకు ఓన్లీ ఎక్స్ఏ కావాలి సో ఇటువల్ల అవసరం లేదు ఇటువల్ల డివిజన్లో ఉంది కదా సో ఆర్హెచ్ఎస్ఐ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ బికమ్స్ మల్టిఫికేషన్ ఓకే సో ఫోర్టీన్ ఇంటూ ట్వల్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్టీన్ ట్వెల్వ్స్ అంతా వన్ సిక్స్టీ ఎయిట్ ఓకే దట్స్ ఇట్ అంతే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్లస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎయిట్ కానీ ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్ అయినా ప్లస్ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది మైనస్ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది ఈ రెండే అవుతాయి అంతకన్నా ప్లస్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ మల్టిఫికేషన్ ఇలావో ఈ రెండు ఒక సెట్ లాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంటూని ట్రాన్స్పోజ్ చేస్తే మీకు డివిజన్ అవుతుంది డివిజన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మీకు ఇంటూ అవుతుంది ఓకేనా సో ఇక్కడ నేను డబల్ ఆరో మార్క్ ఎందుకు పెట్టానంటే రివర్స్లో కూడా అవుతాయి ఇంటూని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది డివిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇంటూ అవుతుంది ఓకే సో ఇవి రెండు ఒక సెట్ ఇవి రెండు ఒక సెట్ లాగా గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం థర్డ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లమ్లో ఏమి ఇచ్చారు జెడ్ బై టూ ప్లస్ జెడ్ బై త్రీ మైనస్ జెడ్ బై సిక్స్ థర్టీ ఈక్వల్ టు ఎయిట్ ఓకే సో నేను సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు వేరేబుల్ టర్మ్స్ ఒక సైడ్ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ వేరేబుల్ టర్మ్స్ వాళ్ళు మొత్తం ఒకే సైడ్ ఇచ్చేశారు సో మీరేం ట్రాన్స్ఫర్ చేయద్దు ఫస్ట్ ఏం చేయాలి యాడ్ చేయాలన్నా సప్రాక్షన్ చేయాలన్నా కానీ డినామినేటర్స్ ఈక్వల్ అయ్యి ఉండాలి సో ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఎల్సీఎం ఈక్వల్ టు టూకి త్రీకి సిక్స్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో సెకండ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి టూ వన్స్ సో సెకండ్ టేబుల్లో త్రీ అనేది రాదు కాబట్టి ఆ త్రీ అలానే రాసేసేయండి టూ త్రీస్ అంతా సిక్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ టేబుల్లో వన్ అలానే వస్తుంది త్రీ వన్స్ త్రీ త్రీ వన్స్ త్రీ ఓకే సో ఎల్సిఎం ఎక్వల్ట్ ఇప్పుడు మల్టీప్లై చేయండి వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఓకే సో వన్ ఇంటూ వన్ 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 ఇంటూ వన్ 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 త్రీ 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 టూ సిక్స్ సో ఎల్సిఎం వచ్చేసరికి మీకు ఎంత సిక్స్ అయింది ఓకేనా సో ఇప్పుడు జెడ్ ఇంటూ సెకండ్ టేబుల్లో మీకు సిక్స్ ఎప్పుడు వస్తుంది టూ త్రీస్ కదా నెక్స్ట్ జెడ్ థర్డ్ టేబుల్లో సిక్స్ ఎప్పుడు వస్తుంది త్రీ టూస్ కదా సో ఇవి వచ్చేసరికి మీకు న్యూమరేటర్కి మల్టీప్లై అవుతాయి నెక్స్ట్ మైనస్ జెడ్ ఉంది ఆ మైనస్ జెడ్ అలానే రాసేసేయండి సిక్స్త్ టేబుల్లో సిక్స్ ఎప్పుడు వస్తుంది సిక్స్ వన్స్ కదా సో ఆ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది ఇక్కడ ఎయిట్ ఉంది కదా ఈక్వల్ టు ఎయిట్ అది రాయాలి ఓకే సో త్రీ ఇంటూ జెడ్ ఇంటూ త్రీ అంటే త్రీ జెడ్ అవుతుంది నెక్స్ట్ జెడ్ ఇంటూ టూ అంటే జూ టూ జెడ్ అవుతుంది నెక్స్ట్ జెడ్ ఇంటూ వన్ అంటే మైనస్ జెడ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ జెడ్ జెడ్ వన్స్ జెడ్ నెక్స్ట్ బై సిక్స్ ఉంది అలానే రాసేసేయండి ఎయిట్ ఓకే సో త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ జెడ్ బై సిక్స్ థర్టీ ఈక్వల్ టు ఎయిట్ ఓకే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేసేసేయండి టూ టూస్ ఫోర్ టూ త్రీస్ సిక్స్ టోటల్గా టూ జెడ్ బై త్రీ వచ్చింది దట్ ఈక్వల్ టు ఎయిట్ ఇక్కడ మనకు ఓన్లీ జెడ్డే కావాలి సో ఇక్కడ ఎయిట్ ఉంది అలానే రాసేసేయండి టూ బై త్రీ ఉంది కదా సో ఈ టూ బై త్రీని మనం ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం సో ఇక్కడ ఫ్రాక్షన్ అనేది మీకు మల్టిఫికేషన్లో ఉంది జెడ్కి అవునా సో ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే రెసి రోకల్ అవుతుంది ఓకే సో అంటే టూ బై త్రీ ఉన్నది ఏమవుతుంది త్రీ బై టూ అవుతుంది జెడ్ ఈక్వల్ టు ఎయిట్ త్రీస్ ఎంత ట్వంటీ ఫోర్ బై టూ టూ వన్స్ టూ వన్స్ టూ టూస్ ఫోర్ సో జెడ్ వాల్యూ ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి టూ పీ బై త్రీ మైనస్ పీ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు లెవెన్ టూ బై త్రీ ఇచ్చారు ఓకే సో చూడండి సో ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ మీకు వేరేబుల్ టర్మ్స్ ఒక సైడే ఉన్నాయి సో త్రీకి అండ్ ఫైవ్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు కదా సో మల్టీప్లై చేయండి త్రీ ఫైవ్స్ ఎంత ఫిఫ్టీన్ మీకు ఎల్సీఎం వచ్చేసరికి ఫిఫ్టీన్ అయింది సో ఎల్సీఎం ఫిఫ్టీన్ రాసేసేయండి టూ పీ రాసేసేయండి నెక్స్ట్ థర్డ్ టేబుల్లో ఫిఫ్టీన్ ఎప్పుడు వస్తుంది త్రీ ఫైవ్స్ కదా సో ఆ ఫైవ్ వచ్చేసరికి న్యూమరేటర్ టూ పీకి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ మైనస్ పీ అలానే రాసేసేయండి ఫిఫ్త్ టేబుల్లో మీకు ఫిఫ్టీన్ ఎప్పుడు వస్తుంది ఫైవ్ త్రీస్ కదా సో ఆ త్రీ వచ్చేసరికి న్యూమరేటర్ పీకి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి మీకు ఆల్రెడీ తెలుసు కదా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న డినామినేటర్ని బిఫోర్ నెంబర్కి మల్టీప్లై చేసి న్యూమరేటర్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేస్తాం లెవెన్ త్రీస్ థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ టూ అంటే థర్టీ ఫైవ్ బై త్రీ వస్తుంది ఓకే సో టూ పీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టూ సెంత టెన్ నెక్స్ట్ ఇక్కడ పీ ఉంది కాబట్టి పీ వస్తుంది నెక్స్ట్ త్రీ ఇంటూ పీ అంటే త్రీ పీ వస్తుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాము బై ఫిఫ్టీన్ వస్తుంది థర్టీ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై త్రీ వస్తుంది నెక్స్ట్ టెన్ టెన్పి మైనస్ త్రీ పి అంటే సెవెన్ పీ బై ఫిఫ్టీన్ థర్టీ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై త్రీ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పి ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై త్రీ నెక్స్ట్ ఈ సెవెన్ అండ్ ఫిఫ్టీన్ వచ్చేసరికి మీకు క్యాన్సిల్ అవ్వు సో ఇది వచ్చేసరికి చూడండి సెవెన్ బై ఫిఫ్టీన్ వచ్చేసరికి పికి మల్టిఫికేషన్లో ఉన్నాయి మీకు ఈ స్టెప్ డౌట్ ఉంటే ఇంకో స్టెప్ రాసుకోండి ఇక్కడ సెవెన్ బై ఫిఫ్టీన్ ఇంటూ పీ థర్టీ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ బై త్రీ ఇలా రాయొచ్చు ఓకేనా సో ఇక్కడ పి మల్టిఫికేషన్లోనే ఉంటుంది ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి ఈ పీ పీకి సెవెన్ బై ఫిఫ్టీన్ అనేది మల్టిఫికేషన్లో ఉంది సో దీన్ని ఆర్హెచ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టీఫికేషన్లో ఉంది కదా ఫ్రాక్షన్ అనేది సో ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే రెసి ప్రోకల్ అవుతుంది ఓకేనా సో అంటే సెవెన్ బై ఫిఫ్టీన్ ఉన్నది ఏమవుతుంది ఫిఫ్టీన్ బై సెవెన్ అవుతుంది సో పీ ఈక్వల్ టు సెవెన్ వన్స్ సెవెన్ ఫైవ్స్ థర్టీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ త్రీ వన్స్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ వస్తుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఓకేనా సో పీ వాల్యూ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ వచ్చింది దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఫిఫ్త్ ప్రాబ్లంలో వచ్చేసరికి వేరేబుల్ టర్మ్స్ ఒక సైడ్ కాన్స్టెంట్ టర్మ్స్ సైడ్ మీకు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా మీకు ఈ లెసన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మనం లాస్ట్ వేరేబుల్ టర్మ్స్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్స్ సైడ్ మనం ట్రాన్స్పోజ్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం ఇక్కడ కూడా అంతే సో ఇది వచ్చేసరికి వేరియబుల్ అండ్ ఇది కూడా వేరియబుల్ కదా సో దీన్ని కూడా ఏం చేస్తారంటే మీరు ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా ఇన్ప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి సో నైన్ ఫోర్స్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ అంటే థర్టీ సెవెన్ బై ఫోర్ వస్తుంది నెక్స్ట్ వై అలానే రాసేసేయండి వన్ త్రీ 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 ప్లస్ వన్ అంటే ఫోర్ బై త్రీ వస్తుంది ఓకే సో థర్టీ సెవెన్ బై ఫోర్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఫోర్ బై త్రీ ఉంది కదా ఇటు సైడ్ వస్తే ప్లస్ ఫోర్ బై త్రీ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఈక్వల్ టు వై ఓకేనా సో త్రీకి అండ్ ఫోర్కి వచ్చేసరికి మీరు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేశారు మీరు ఫోర్కి త్రీకి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే ట్వల్వ్ వస్తుంది ఓకేనా సో మీకు డినామినేటర్ వచ్చేసరికి ట్వెల్ వచ్చింది సో థర్టీ సెవెన్ ఫోర్త్ టేబుల్లో మీకు ట్వెల్వ్ ఎప్పుడు వస్తుంది ఫోర్ త్రీస్ కదా సో ఆ త్రీ వచ్చేసరికి న్యూమరేటర్ న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఫోర్ అలానే రాసేసేయండి థర్డ్ టేబుల్లో మీకు ట్వెల్వ్ ఎప్పుడు వస్తుంది త్రీ ఫోర్స్ కదా సో ఆ ఫోర్ వచ్చేసరికి న్యూమరేటర్ ఫోర్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వై ఉంది వై అలానే రాసేసేయండి థర్టీ సెవెన్ త్రీస్ ఎంత త్రిపుల్ వన్ వస్తుంది ప్లస్ ఫోర్ ఫోర్స్ ఎంత సిక్స్టీన్ బై ట్వెల్వ్ థర్టీ ఈక్వల్ టు వై సో వన్ లెవెన్ ప్లస్ సిక్స్టీన్ అంటే వన్ ట్వంటీ సెవెన్ బై ట్వెల్వ్ వస్తుంది థర్టీ ఈక్వల్ టు వై క్యాన్సిల్ అవ్వదు కదా సో అంతే కన్క్లూడ్ చేయండి వై ఈక్వల్ టు వన్ ట్వంటీ సెవెన్ బై ట్వెల్వ్ ఓకే దట్ సిట్ అంతే నెక్స్ట్ మనం సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి వేరేబుల్ టర్మ్స్ ఒక సైడ్ కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి సో ఎక్స్ ఎక్స్ బై టూ ఇక్కడ ఇలానే ఉంచండి నెక్స్ట్ ప్లస్ ఎక్స్ బై ఫైవ్ ఇక్కడ ఇలానే రాసేసేయండి నెక్స్ట్ ప్లస్ త్రీ ఎక్స్ బై టెన్ ఇక్కడ ఇలానే రాసేసేయండి ప్లస్ వన్ బై ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఉంది అది అలానే రాసేసేయండి నెక్స్ట్ మైనస్ ఫోర్ బై ఫైవ్ వచ్చేసరికి కానిస్టెంట్ టర్మ్ కదా సో దీన్ని సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ ఫోర్ బై ఫైవ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి టూకి ఫైవ్కి టెన్కి ఎల్సీఎం ఫైన్లోడ్ చేయండి ఎల్సీఎం ఈక్వల్ టు టూ ఫైవ్ టెన్ ఓకేనా సో ఎల్సీఎం ఎంత వస్తుంది సెకండ్ టేబుల్లో టూ వన్స్ సో సెకండ్ టేబుల్లో ఫైవ్ రాదు కాబట్టి అది అలానే వస్తుంది టూ ఫైవ్స్ టెన్ నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ తీసుకోండి వన్స్ సో వన్ అలానే వస్తుంది ఫైవ్ వన్స్ ఫైవ్ వన్స్ ఓకేనా సో ఇప్పుడు ఎల్సీఎం రాయండి ఎల్సీఎం ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఓకేనా సో ఇటు సైడ్ నుంచి కదా రాసేది సో వన్ వన్స్ వన్ వన్ వన్స్ వన్ వన్ ఫైవ్స్ ఫైవ్ ఫైవ్ టూ సెంత టెన్ ఓకే ఎల్సీఎం వచ్చేసరికి మీకు టెన్ వచ్చింది సో ఈ ప్రాబ్లం నేను ఇక్కడ రాస్తున్నా చూడండి ఎల్సీఎం టెన్ వచ్చింది ఓకే సో ఇక్కడ మీరు ఫస్ట్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఈక్వల్ టు పెట్టొద్దు ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది కదా ఆల్రెడీ మీరు ఇక్కడ ఈక్వల్ టు పెట్టొద్దు ఇంప్లైస్ పెట్టాలి ఓకే సో ఎక్స్ అలానే రాసేసేయండి సెకండ్ టేబుల్లో మీకు టెన్ ఎప్పుడు వస్తుంది టూ ఫైవ్స్ కదా సో ఆ ఫైవ్ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ఫిఫ్త్ టేబుల్లో టెన్ ఎప్పుడు వస్తుంది ఫైవ్ టూస్ కదా సో ఆ టూ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్ప్లై అవుతుంది నెక్స్ట్ త్రీ ఎక్స్ టెన్త్ టేబుల్లో టెన్ ఎప్పుడు వస్తుంది టెన్ వన్స్ కదా సో ఆ వన్ వచ్చేసరికి న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీరేం ఈక్వల్ చేయని అవసరం లేదు ఇక్కడ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఈక్వల్ చేయడానికి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ మీరేం ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు సో డినామినేటర్ ఫైవ్ అలానే వచ్చేస్తుంది వన్ ప్లస్ ఫోర్ న్యూమరేటర్ యాడ్ అవుతాయి డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి ఓకే సో ఫైవ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ ఎక్స్ వస్తుంది ఎక్స్ ఇంటూ ఫైవ్ అన్న ఫైవ్ ఇంటూ ఎక్స్ అన్న ఒకటి ఓకే నెక్స్ట్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ వస్తుంది నెక్స్ట్ త్రీ ఎక్స్ ఇంటూ వన్ అంటే త్రీ ఎక్స్ వస్తుంది త్రీ ఎక్స్ వన్స్ త్రీ ఎక్సే కదా నెక్స్ట్ బై టెన్ ఉంది టెన్ రాసెస్ వేయండి వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ అంటే వన్ వస్తుంది మీకు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఓకే థర్టీన్ ప్లస్ సెవెన్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే సెవెన్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అంటే టెన్ ఎక్స్ బై టెన్ వచ్చింది ఓకే థర్టీ ఈక్వల్ టు ఇక్కడ వన్ వచ్చింది కదా నెక్స్ట్ టెన్ వన్స్ టెన్ వన్స్ క్యాన్సిల్ థర్టీమ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ వచ్చింది ఎక్స్ వాల్యూ దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ మనం సెవెంత్ ప్రాబ్లం చూద్దాం ఓకే సెవెంత్ ప్రాబ్లం ఎక్స్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ థర్టీ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ బై టూ ఓకే సో దట్ ఇంప్లైస్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి సో ఎక్స్ బై టూ నెక్స్ట్ ఈ ప్లస్ ఎక్స్ బై త్రీ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఎక్స్ బై త్రీ అవుతుంది నెక్స్ట్ వన్ బై టూ అలానే ఉంటుంది నెక్స్ట్ మైనస్ వన్ బై ఫోర్ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ వన్ బై ఫోర్ అవుతుంది దట్ ఇంప్లైస్ సో టూకి త్రీకి ఎల్సీఎం చేస్తే మీకు ఎల్సిఎం టూ ఇంటూ త్రీ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది సో మీకు సిక్స్ వస్తుంది ఎక్స్ ఇంటూ సెకండ్ టేబుల్లో మీకు సిక్స్ సెకండ్ టేబుల్లో మీకు సిక్స్ ఎప్పుడు వస్తుంది టూ త్రీస్ కదా సో ఆ త్రీ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఎక్స్ డినామినేటరే చూడండి ఫస్ట్ థర్డ్ టేబుల్లో మీకు సిక్స్ ఎప్పుడు వస్తుంది త్రీ టూస్ కదా సో ఆ టూ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఫోర్కి టూకి ఎల్సీఎం చేస్తే ఎంత వస్తుందో చూడండి ఎల్సీఎం టూ అండ్ ఫోర్ వచ్చేసరికి సెకండ్ టేబుల్లో టూ వన్స్ టూ టూ ఫోర్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ టేబుల్లో టూ వన్స్ వన్స్ ఓకేనా సో ఎల్సియం ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ ఇంటూ టూ ఇంటూ టూ దట్ ఈక్వల్ వన్ ఇంటూ వన్ 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 టూ సెంత వన్ టూసు టూ టూ టూసు ఫోర్ ఎల్సీఎం వచ్చేసరికి దీనికి ఫోర్ అయ్యింది ఓకే సో వన్ న్యూమరేటర్ అలానే ఉంది అలానే రాసేసేయండి సెకండ్ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది టూ టూసు ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్త్ టేబుల్లో ఫోర్ ఎప్పుడు వస్తుంది ఫోర్ వన్స్ కదా సో ఆ వన్ వచ్చేసరికి న్యూమరేటర్ వన్కి మల్టీప్లై అవుతుంది ఇవి వచ్చేసరికి మీకు ఎల్సీఎం దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇన్ టూ త్రీ అంటే త్రీ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ఇంటూ టూ ఆర్ టూ ఇంటూ ఎక్స్ అన్న ఒకటే సో టూ ఎక్స్ అవుతుంది బై మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు వన్ ఇంటూ టూ టూ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ బై ఫోర్ వస్తుంది సో త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ బై సిక్స్ దట్ ఈక్వల్ టు టూ ప్లస్ వన్ అంటే త్రీ బై ఫోర్ ఓకే సో మీకు వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ వాల్యూనే కావాలి సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే వన్ బై సిక్స్ ఇంటూ ఎక్స్గా రాయొచ్చు ఓకే త్రీ బై ఫోర్ మీకు వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ వాల్యూనే కావాలి సో ఇక్కడ వచ్చేసరికి మీకు వన్ బై సిక్స్ అనేది మల్టీప్లై అవుతుంది కదా ఇటు సైడ్ పంపిస్తే ఫ్రాక్షన్ మీకు మల్టీప్లై అయ్యేదాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే రెసి అవుతుంది ఆ ఫ్రాక్షన్ సో ఇక్కడ ఎక్స్ అలానే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ త్రీ బై ఫోర్ అలానే ఉంటుంది వన్ బై సిక్స్ ఉన్నది ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే సిక్స్ బై వన్ వస్తుంది ఓకే సో ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్ అంతా ఎయిటీన్ బై ఫోర్ ఓకేనా సో ఎయిటీన్ బై ఫోర్ వచ్చింది కదా ఇప్పుడు క్యాన్సిల్ చేయండి సో ఫోర్ టూ టూస్ ఫోర్ టూ నైన్స్ ఎయిటీన్ ఓకేనా సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి నైన్ బై టూ వచ్చింది ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ మనం ఎయిత్ ప్రాబ్లం చూద్దాం ఎయిత్ ప్రాబ్లం టూ ఎక్స్ మైనస్ త్రీ బై త్రీ ఎక్స్ ప్లస్ టూ థర్టీ ఈక్వల్ టు మైనస్ టూ బై త్రీ వచ్చింది ఓకే సో మీకు ఎప్పుడైనా కానీ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈక్వాలిటీకి ముందు ఫ్రాక్షన్స్ అన్న డినామినేటర్స్ వచ్చేసరికి రెండు రెండు ఉన్నాయి మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్టీకి ముందు వన్ టూ త్రీ ఫోర్ ఫ్రాక్షన్ ఫోర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈక్వాలిటీకి ముందు ఓన్లీ ఒక ఫ్రాక్షనే ఉంది ఇది మొత్తం ఒకటే డినామినేటర్ న్యూమరేటర్ మొత్తం కలిపే ఉంది కదా ఇక్కడ బై సింబల్ ఓకే ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్ ఇది ఒకటి మొత్తం ఒక ఫ్రాక్షన్ సో ఇలాగా టూ ఫ్రాక్షన్స్ ఉంటే ఓన్లీ ఈక్వల్ట్గా అటు ఒకటి ఇటు ఒకటి ఉంటే సో ఇట్లా క్రాస్ మల్టిఫ్కేషన్ చేస్తాం అంటే ఇక్కడ ఉన్న త్రీ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది సో ఎలా వస్తుంది అంటే త్రీ ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ నెక్స్ట్ థర్టీ ఈక్వల్ టు మైనస్ టూ అక్కడ అలానే రాసేసైడ్ నెక్స్ట్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఓకేనా సో థర్టీ ప్లస్ త్రీ టూస్ ఎంత సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ త్రీ నైన్ థర్టీ ఈక్వల్ టు టూ త్రీస్ ఎంత మైనస్ సిక్స్ ఎక్స్ నెక్స్ట్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ టూ సూ ఫోర్ ఓకే దట్ ఇంప్లైస్ సో ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి సిక్స్ ఎక్స్ నెక్స్ట్ మైనస్ సిక్స్ ఎక్స్ ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ సిక్స్ ఎక్స్ అవుతుంది దట్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇక్కడ అలానే రాసేసేయండి మైనస్ నైన్ ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ నైన్ అవుతుంది సో సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ అంటే ట్వల్ ఎక్స్ వస్తుంది నెక్స్ట్ నైన్ మైనస్ ఫోర్ అంటే ఫైవ్ వస్తుంది దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు సో ఇక్కడ ట్వెల్వ్ అనేది మల్టిపుల్ అవుతుంది కదా ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్లోకి వస్తుంది సో మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్ కదా సో అంటే ఫైవ్ బై వస్తుంది ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ మనం నైన్త్ ప్రాబ్లం చూద్దాం ఓకే సో ఇక్కడ కూడా చూడండి ఈక్వల్కి బిఫోర్ ఒక ఫ్రాక్షన్ ఉంది ఈక్వల్ తర్వాత ఒక ఫ్రాక్షన్ ఉంది సో ఇప్పుడు మీరు ఎయిత్ దాంట్లో ఏదైతే చేశారో సేమ్ అదే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం అండ్ టెన్త్ ప్రాబ్లమ్ కూడా సేమ్ క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం సో క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఫోర్ ఇంటూ డినామినేటర్ ఫోర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది ఎయిట్ పి మైనస్ ఫైవ్ నెక్స్ట్ థర్టీ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ సెవెన్ పి ప్లస్ వన్ ఓకే సో ఫోర్ ఎయిట్స్ ఎంత థర్టీ next పీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్స్ ట్వంటీ థర్టీ ఈక్వల్ టు సెవెన్ టూసు ఫోర్టీన్ పీ minus మై ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ టూ వన్స్ టూ అవుతుంది ఓకే సో పీ టర్మ్స్ ఒక సైడ్ రాండి అండి కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేయండి సో థర్టీ టూ పీ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఫోర్టీన్ పీ ఇటు సైడ్ వస్తే ప్లస్ ఫోర్టీన్ అవుతుంది థర్టీ ఈక్వల్ టు మైనస్ టూ నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఇటు సైడ్ వస్తే అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ అవుతుంది ఓకే సో థర్టీ టూ ప్లస్ ఫోర్టీన్ అంటే ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ సిక్స్ పీ దట్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎయిటీన్ వస్తుంది ట్వంటీ మైనస్ టూ అంటే ఎయిటీన్ వస్తుంది కదా సో పి ఈక్వల్ టు ఎయిటీన్ బై ఫార్టీ సిక్స్ వస్తుంది సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి టూ నైన్స్ ఎయిటీన్ వస్తుంది టూ టూస్ ఫోర్ టూ త్రీస్ సిక్స్ సో పి వాల్యూ వచ్చేసరికి నైన్ బై ట్వంటీ త్రీ వచ్చింది ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లమ్ సో టెన్త్ ప్రాబ్లం కూడా ఇంతే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం సెవెన్ వై ప్లస్ టూ ఇంటూ సో లెవెన్ థర్టీ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సిక్స్ వై మైనస్ ఫైవ్ ఓకేనా సో ఈ ఫైవ్ ఇంటూ సిక్స్ వై మైనస్ ఫైవ్ సో లెవెన్ సెవెన్స్ ఎంత సెవెంటీ సెవెన్ వై నెక్స్ట్ ఈ బ్రాకెట్కి ముందున్న నెంబర్ వచ్చేసరికి బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నా కూడా మల్టీప్లై అవుతుంది టూ ఉన్నా త్రీ ఉన్నా ఫోర్ అయినా లెవెన్ టూసు ట్వంటీ టూ ఫైవ్ సిక్స్ థర్టీ వై నెక్స్ట్ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఓకే సో వై టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి సో ఇక్కడ ప్లస్ థర్టీ వై ఉంది కదా ఇటు సైడ్ వస్తే మైనస్ థర్టీ వై అవుతుంది నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఫైవ్ అలానే రాసేసేయండి సో ఇటు ఇటు సో ఇక్కడ చూడండి ప్లస్ ట్వంటీ టూ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ట్వంటీ టూ అవుతుంది సో సెవెంటీ సెవెన్లో నుంచి మీరు థర్టీని అప్రాక్షన్ చేస్తే ఫార్టీ సెవెన్ వై వస్తుంది ఓకే సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ వచ్చేసరికి రెండు మల్ మైనస్ లో ఉన్నాయి కదా సో యాడ్ చేయండి యాడ్ చేస్తే మైనస్ ఫార్టీ సెవెన్ వస్తుంది సో వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ వై y ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ అనేది వైకి మల్టిప్లై అవుతుంది కదా ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్ అవుతుంది మల్టిప్లికేషన్లో ఉన్నది డివిజన్ అవుతుంది డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్ అవుతుంది సో వై ఈక్వల్ టు ఫార్టీ వన్ వన్స్ ఫార్టీ వన్ వన్స్ అంటే వై వాల్యూ వచ్చేసరికి మైనస్ ఉంది కదా సో కంపల్సరీ మైనస్ పెట్టాలి వై వాల్యూ వచ్చేసరికి మైనస్ వన్ అయింది నెక్స్ట్ లెవెన్త్ ప్రాబ్లం సో లెవెన్త్ ప్రాబ్లం చూడండి లెవెన్త్ వన్ ఏమి ఇచ్చారు

ఓకే సో థర్డ్ టేబుల్లో త్రీ టూ సిక్స్ త్రీ త్రీస్ నైన్ ఇంక ఈ టూ ఏ ఈ టూ వచ్చరికి ఏ టేబుల్ అయినా డివైడ్ అవుతాయా డివైడ్ అవ సో ఎల్సిఎం ఈక్వల్ టు సో త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ దట్ ఈక్వల్ టు త్రీ టూ సిక్స్ సిక్స్ త్రీస్ ఎంత ట్వల్వ్ ఓకేనా సో ఎల్సిఎం వచ్చేసి సారీ సిక్స్ త్రీస్ ఎంత ఎయిటీన్ సో ఎల్సిఎం వచ్చేసరికి మీకు ఎయిటీన్ అయింది ఈ రెండిటి ఎల్సిఎం సో ఎల్సిఎం ఎయిటీన్ రాసేసేయండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది కదా అది అలానే రాసేసేయండి సిక్స్త్ టేబుల్లో మీకు ఎయిటీన్ ఎప్పుడు వస్తుంది సిక్స్ త్రీ సో అవునా సో ఆ త్రీ వచ్చేసరికి మీకు ఈ టూ నెంబర్స్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వన్ అలానే రాసేసేయండి నైన్త్ టేబుల్లో మీకు ఎయిటీన్ ఎప్పుడు వస్తుంది టూస్ కదా సో ఆ టూ వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది దట్ ఈక్వల్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న నెంబర్ రాసేసేయండి అలానే ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ ఓకే సో త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ నెక్స్ట్ త్రీ ఫైవ్స్ అంతా ఫిఫ్టీన్ నెక్స్ట్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ నెక్స్ట్ టూ వన్స్ వచ్చేసరికి టూ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తాయి మైనస్ వస్తుంది ప్లస్ ఇన్ టూ మైనస్ అంటే ఈ వాల్యూ కూడా మీకు మైనస్ అవుతుంది ఓకే సో బై ఎయిటీన్ అలానే రాసేసేయండి ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ ఓకే సో ఇటు సైడ్ ఉన్న ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ని యాడ్ చేయండి సో త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ వస్తుంది ఫిఫ్టీన్ మైనస్ టూ అంటే ప్లస్ థర్టీన్ ఓకేనా సో ఫిఫ్టీన్ వచ్చేసరికి ప్లస్లో ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది బై ఎయిటీన్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇటు సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది ఇటు సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది ఇప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి

ఎయిటీన్ ఎక్స్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్లో ఉంది సో ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఎయిటీన్ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఇలానే రాసేసేయండి ప్లస్ ఫిఫ్టీ టూ ఇటు సైడ్ వస్తే మైనస్ ఫిఫ్టీ టూ అవుతుంది ఓకే సో ఎయిటీన్ మైనస్ ఫోర్ అంటే మీకు ఎయిటీన్ పెద్దది కదా ఎయిటీన్లో నుంచి ఫోర్ని సప్రాక్షన్ చేయండి ఎంత వస్తుంది ఫోర్టీన్ వస్తుంది సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్టీన్ ఎక్స్ వస్తుంది సో ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ టూ అంటే టూ వస్తుంది ఓకే సో ఎక్స్ ఈక్వల్ టు టూ బై నెక్స్ట్ ఇక్కడ ఫోర్టీన్ అనేది మల్టీప్లై అవుతుంది కదా ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది మైనస్ వచ్చేసరికి న్యూమరేటర్ పెట్టండి ఓకే టూ వన్స్ టూ సెవెన్స్ ఫోర్టీన్ సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ బై సెవెన్ వచ్చింది ఓకే థర్డ్ ఇట్ అంతే నెక్స్ట్ మనం ట్వెల్త్ ప్రాబ్లం చూద్దాం లాస్ట్ ప్రాబ్లం ట్వెల్త్ ప్రాబ్లం చూడండి ఈ వీడియోలో సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ రైట్ సైడ్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను సిక్స్టీన్ అండ్ సెవెన్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాము సో ఈ రెండు వచ్చేసరికి ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు సో ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు కాబట్టి ఈ రెండింటిని మల్టీప్లై చేస్తాం ఈ రెండింటిని మల్టీప్లై చేస్తే వన్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఎల్సీఎం వచ్చేసరికి వన్ ట్వల్ వస్తుంది ఓకే త్రీ టీ నెక్స్ట్ ప్లస్ వన్ సో సిక్స్టీన్త్ టేబుల్లో మీకు వన్ ట్వల్ ఎప్పుడు వస్తుంది సిక్స్టీన్ సో అవునా సో ఆ సెవెన్ వచ్చేసరికి ఈ న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ మైనస్ టూ టీ మైనస్ త్రీ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ అలానే రాసేసేయండి నెక్స్ట్ సెవెంత్ టేబుల్లో వన్ ట్వల్ ఎప్పుడు వస్తుంది సెవెన్ సిక్స్టీన్స్ వస్తుంది ఓకేనా సో అది ఆ సిక్స్టీన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ ఎయి ఎయిట్ అండ్ నెక్స్ట్ ఎయిట్ అండ్ ఫోర్టీన్కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి ఎల్సీఎం ఎయిట్ అండ్ ఫోర్టీన్ ఈ రెండు వచ్చేసరికి సెకండ్ టేబుల్లో డివైడ్ అవుతాయి టూ ఫోర్స్ ఎయిట్ టూ సెవెన్స్ ఫోర్టీన్ నెక్స్ట్ ఈ రెండు వచ్చేసరికి ఏ టేబుల్లో డివైడ్ అవ్వ కదా సో మల్టీప్లై చేయండి సో సెవెన్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ కదా సెవెన్ ఫోర్స్ ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ సెంత ఫిఫ్టీ సిక్స్ ఓకేనా సో ఇక్కడ ఎల్సీఎం వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ వచ్చింది వీటికి సో ఫిఫ్టీ సిక్స్ ఎల్సీఎం వస్తుంది నెక్స్ట్ టీ ప్లస్ త్రీ ఎయిత్ టేబుల్లో మీకు ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు వస్తుంది ఎయిట్ సెవెన్స్ అవునా సో ఆ సెవెన్ వచ్చేసరికి ఇక్కడ న్యూమరేటర్ మల్టీప్లై అవుతుంది నెక్స్ట్ త్రీ టీ మైనస్ వన్ ఉంది అది అలానే రాసేసేయండి నెక్స్ట్ ఫోర్టీన్త్ టేబుల్లో మీకు ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు వస్తుంది ఫోర్టీన్ ఫోర్స్ వస్తుంది అవునా సో ఆ ఫోర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్కి మల్టీప్లై అవుతుంది సెవెన్ త్రీస్ ఎంత ట్వంటీ వన్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా టీ రాసేసేయండి సెవెన్ వన్స్ సెవెన్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న మైనస్ అలానే రాసేసేయండి సిక్స్టీన్ టూస్ ఎంత థర్టీ టూ టీ నెక్స్ట్ మైనస్ సిక్స్టీన్ త్రీస్ ఎంత ఫార్టీ ఎయిట్ ఓకేనా సో బ్రాకెట్ కంపల్సరీ పెట్టండి నెక్స్ట్ మనం మైనస్తో మల్టీప్లై చేస్తాము దట్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ టీ అంటే సెవెంటీ వస్తుంది సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ నెక్స్ట్ త్రీ ఫోర్సు ట్వల్టీ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ బై ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మల్టీప్లై చేయండి మైనస్తో ట్వంటీ వన్ టీ ప్లస్ సెవెన్ మైనస్ థర్టీ టూ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్టీ ఎయిట్ బై వన్ ట్వెల్వ్ వస్తుంది థర్టీ ఈక్వల్ టు సెవెంటీ ప్లస్ ట్వంటీ వన్ ప్లస్ ట్వల్టీ మైనస్ ఫోర్ బై ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సో ఇక్కడ చూడండి థర్టీ టూ టూ థర్టీ టూ టీలో నుంచి ట్వంటీ వన్ టీని సప్రాక్షన్ చేస్తే లెవెన్ టీ వస్తుంది సో థర్టీ టూ పెద్దది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఓకే బై వన్ ట్వల్ ఉంది కదా వన్ ట్వల్ రాసేసేయండి థర్టీ ఈక్వల్ టు సెవెంటీ ప్లస్ ట్వల్ టీ అంటే నైన్టీన్ టీ వస్తుంది ట్వంటీ వన్ మైనస్ ఫోర్ అంటే సెవెంటీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ బై ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా సో ఆ ఫిఫ్టీ సిక్స్ రాసేసేయండి ఓకే మీరు వన్ ట్వెల్వ్ని ఫిఫ్టీ సిక్స్ నైనా కానీ క్యాన్సిల్ చేయొచ్చు ఇన్ కేస్ మాకు డౌట్గా ఉంది అనుకుంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ఓకేనా సో ఫిఫ్టీ సిక్స్ అండ్ వన్ ట్వెల్వ్ కూడా మీకు క్యాన్సిల్ అవుతాయి రెండు వచ్చేసరికి డినామినేటర్లో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి ఓకేనా సో ఫిఫ్టీ వన్ వన్స్ ఫిఫ్టీ వన్ సారీ ఫిఫ్టీ సిక్స్ వన్ సో ఫిఫ్టీ సిక్స్ టూ సో వన్ ట్వల్ వస్తుంది ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి ఇట్లాగా సేమ్ ఇది వచ్చేసరికి ఒక ఫ్రాక్షన్ ఇది వచ్చేసరికి ఒక ఫ్రాక్షన్ కదా ట్రాన్స్పోజ్ చేయండి సో మీరు క్యాన్సిల్ చేసుకుంటే వాల్యూస్ అనేది చిన్నగా ఉంటాయి కాబట్టి మల్టిప్లై చేయని ఈజీగా ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ ఇంటూ లెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసరికి వాల్యూస్ పెద్దగా వస్తాయి సో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడే క్యాన్సిల్ చేసేసేయండి సో వన్ ఇంటూ ఇక్కడేమొస్తాయి మైనస్ లెవెంటీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ థర్టీ ఈక్వల్ ఇక్కడ టూ ఉంది కదా టూ ఇంటూ నైన్టీన్ టీ ప్లస్ సెవెంటీన్ వస్తాయి ఓకే సో వన్ ఇంటూ లెవెంటీ అంటే మైనస్ లెవెంటీ అలానే వస్తుంది వన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ దట్ ఈక్వల్ టు టూ ఇంటూ నైంటీన్ అంటే థర్టీ ఫోర్ వస్తుంది థర్టీ ఫోర్టీ నెక్స్ట్ టూ ఇంటూ సెవెంటీన్ అంటే సో టూ ఇంటూ నైన్టీన్ అంటే మీకు థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిటీ నెక్స్ట్ టూ ఇంటూ సెవెంటీన్ అంటే టూ సెవెంటీన్స్ అంతా థర్టీ ఫోర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు త్రీ టర్మ్స్ ఒక సైడ్ రాయండి కానిస్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి సో లెవెన్ ఇక్కడ ఇలానే రాయండి నెక్స్ట్ ఈ ప్లస్ థర్టీ ఎయిటీ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ థర్టీ ఎయిటీ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఫోర్ ప్లస్ ఫ ఫిఫ్టీ ఫైవ్ ఇట్ సైడ్ ట్రాన్స్పోర్ట్స్ చేస్తే మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో ఇవి రెండు వచ్చేసరికి మైనసే కాబట్టి యాడ్ చేయండి లెవెన్ టీ మైనస్ థర్టీ ఎయిట్ టీ అంటే మైనస్ ఫార్టీ టీ అవుతుంది ఓకే సో ఫిఫ్టీ ఫైవ్లో నుంచి థర్టీ ఫోర్ని సట్రాక్షన్ చేస్తే ట్వంటీ వన్ వస్తుంది సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసేయండి టీ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ ఫార్టీ నైన్ వచ్చేసరికి ఇటు సైడ్ మల్టీప్లై అవుతుంది కదా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్స్ చేస్తే డివిజన్ అవుతుంది సో మైనస్ ఫార్టీ నైన్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు సెవెంత్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేయండి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది సెవెన్ త్రీ సు ట్వంటీ వన్ సెవెన్ సెవెన్సు ఫార్టీ నైన్ సో టీ వాల్యూ వచ్చేసరికి త్రీ బై సెవెన్ వచ్చింది ఓకే దట్స్ సీట్ అంతే సో ఈ ప్రాబ్లంతో నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు ఎండ్ కార్డ్స్లో వస్తాయి అండ్ ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్ససైజెస్ వచ్చేసరికి మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి అందులో చెక్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్